ఒక హ్యాబిచువల్ చీటింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది మాస్టర్. ఆరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 50 వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఒక వెహికల్స్ వల్ల విలువ సుమారు 4.3 crores. 21st రోజు పోయిన నెల ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. పల్లే నరేష్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ దగ్గర వచ్చి ఇట్లా నాకు రెంటెడ్ వెహికల్ కావాలి, లాంగ్ టర్మ్ కావాలి అని చెప్పి ఆయన దగ్గర నుంచి దాదాపు 11 వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2-3 నెలలకు మంత్లీ రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెంట్ గురించి అడిగితే ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు, ఆయనను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా అడిగితే వెహికల్స్ కూడా వాపస్ ఇవ్వలేదు. ఈ వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ ని తీసుకుని ఆర్సిపురం పోలీస్ ఒక క్రైమ్ ని రెజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 330 of 2020 అంటే సెక్షన్ 420, 406 కింద కేసు రెజిస్టర్ చేయడం జరిగింది. వస్తుందా? తర్వాత మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మన డీసీపీ గారు, మన ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ సంజయ్ కుమార్ నేతృత్వంలో టీమ్ ను ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారము మొత్తం మనము 6 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 50 వెహికల్స్ ని రికవర్ చేసి మొత్తం వాళ్ళ విలువ 4.39 crores. ముఖ్య అక్యూజ్డ్ A1 పల్లె నరేష్ కుమార్ యాదవ్ అలియాస్ నరేష్ యాదవ్ అలియాస్ నరేష్ అని చెప్పి, A2 బదావత్ రాజు నాయక్, A3 కలముల వికాస్, A4 గొల్లే భరత్ జోషి అలియాస్ భరత్, A5 బానూరి ఇలక్షన్ రెడ్డి, A6 కల్లా నరసింహగౌడ్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, అందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ ఒక చీటింగ్ లో పాల్గొన్నారు.